చంద్రబాబు నాయుడు కపట నాటక సోదరుదారులు అని దొంగ ఏడుపుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసని కుప్పంలో ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయారని అన్నారు. వెన్నుపోటు నాయకుడికి దేవుడు తగిన శాస్తి చేశాడని అన్నారు. నెలతక్కువ నాయకుడు నారా లోకేష్ అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరాటాలు ప్రారంభమయ్యాయని ప్రజలు తమ నాయకుడిని విశ్వసించి మళ్లీ పట్టం కడతారని ఆయన తెలిపారు. దానికి బాధ్యత వహిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కానీ తన వ్యక్తిగతంగా విమర్శలు చేసింది లేదు. ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అశ్విని దత్ గారు మాట్లాడారు, రాఘవేంద్రరావు గారు మాట్లాడారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు ఇవాళ వ్యక్తిగతంగా దోషం. నేను ఒకటే అడుగుతా, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బోర్షిడీకే అని ఒక కనీసం ఒక కార్పొరేటర్గా గెలవని వ్యక్తి, ఒక కౌన్సిలర్గా గెలవని వ్యక్తి, ఎటువంటి పదవిలో లేని వ్యక్తి తను బోర్షిడీకే అంటే మీరందరూ ఏం చేశారు? నిజంగా ఏం మాట్లాడారు మీరంతా? వ్యక్తిగతంగా ఇది మాట్లాడటం తప్పని మీరందరూ ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఈరోజు మాట్లాడకుండా మా మీద నింద వేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి పారిపోవడానికి ఇది ఒక ఎత్తుగడ వేసుకొని ప్రజల్లో సానుభూతి కోసం ఈరోజు ఒక డ్రామా సృష్టిస్తే మీరు మీరందరూ దీనికి మద్దతు పలుకుతూ ఉన్నారు. ఆన్ ద రికార్డ్ వెరిఫై చేద్దామండి, అసెంబ్లీ రికార్డ్స్ అన్ని మీడియా ముందు పెట్టిస్తాం. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కానీ తన కుటుంబం వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే తప్పకుండా వాళ్ళని చర్యలు తీసుకుంటాం. రికార్డు సభలో ఎవరెవరు ఏదేదో మాట్లాడతారు, అసలు అది జరుగుతూ ఉంటాయి. కొన్ని క్రాస్ టాకింగ్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాలు ఎవ్వరు కూడా మనం ఒక ఎవిడెన్స్తో మాట్లాడలేము, ఎవిడెన్స్తో మనం ముందు తీసుకురాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి చర్చ తీసుకొచ్చింది మీరు, వాళ్ళ బాబాయ్ హత్య గురించి తీసుకొచ్చింది మీరు,